నారాయణపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిట్టెం పర్నికారెడ్డి గెలిపే లక్ష్యంగా పనిచేయాలని నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుంభం శివకుమారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన మరికల్ దన్వాడ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు చెందిన దాదాపు 600 మంది కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం శివకుమారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అదేవిధంగా కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలను మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లి చిట్టెం పర్నికారెడ్డి గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గాజుల శివకుమార్, కావలి నరహరి, బిలగొంది వీరన్న, జట్రం లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ జీవితాన్ని రిటైర్మెంట్ తీసుకున్నాను, రాజకీయంలో ఉంటున్నాను, యాక్టివ్గా మీ మధ్యలో కూడా పనిచేస్తూ రాజకీయాల్లో ఉంటాను. నేను ఇంకా నిలబడాల్సిన జలిసి కొట్టాల్సిన అవసరం చేయాలని చెప్పి, అంటే దాని అర్థం ఏంటంటే పర్నికారెడ్డి ఎమ్మెల్యే అవుతుంది, ఖచ్చితంగా నా శేష జీవితం, నా మాతృ శ్వాసంలో ఈ ప్రాంతానికి సేవలు అందిస్తున్నాను. ఎలక్షన్లో కొట్లాడుతున్న లేదు, మాట్లాడుతున్న కూడా ప్రశాంతంగా ఉన్నాను. క్యాండిడేట్ ఎప్పటికప్పుడు నాలుగు మొదటి బూత్లో నుంచి మరి ప్రచారం స్టార్ట్ చేస్తే మొదటి స్పీచ్ నిన్ననే ఇచ్చింది పర్నికం. నాలుగు దాకా నేను పక్కన చూసిన ఐదో నుంచి మీరు అదే దిగితే చెప్పాను, సరిపోయారు అర్థం ఉంటుంది కదా, వెంకటేశ్వర చెప్పిందే కదా. ఐదో స్పీచ్కే స్టార్ట్ అయిపోయింది, మంచిగా చక్కగా ప్రజలు వెళ్ళి ప్రజలు ఆశీర్వాదం పిలిచారు. చక్కగా మహిళలందరూ కూడా మనం మెసేజ్ చేసుకుంటున్నారు, బ్రహ్మదానం పడుతున్నారు, మీరు చూస్తున్నారు కూడా ఖచ్చితంగా గెలుపు పర్నికారెడ్డి గారికి. భారీగా 35 ఇస్తామా, 40 ఇస్తామా, 50 ఇస్తున్న ఆలోచనలో మహాభిషేకం రాత్రి పగలకుండా కష్టపడి ఉన్న మనందరం కూడా ఆమె ఇచ్చే బహుమతి ఏంటంటే నిజమైన వాళ్ళు కలిసి గారికి వెంకటేశ్వర రెడ్డి గారి కంటే పర్నికమని తీసుకెళ్లి మళ్ళీ ఈ అసెంబ్లీలో ఎమ్మెల్యే దగ్గర ప్రాణాలు పెట్టుకుంటూ మళ్ళీ అదే అసెంబ్లీలో ఆ సభ్యులను తీసుకెళ్లి పర్నికమని కూర్చోబెట్టి మా నాయకులకి ఖచ్చితంగా మంచి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ 4000 రూపాయలు పెన్షన్ ఇస్తుందని ఖమ్మం సభలో ఎప్పుడో డిక్లేర్ చేశారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఏదైనా అనస్పాటు పాడుకుంటే అది అది పెంచడం, ఇది పెంచడం, ఇది పెంచడం 10 సంవత్సరాల నుంచి ఎన్ని పథకాలు చెప్పినారో వాళ్ళే గుర్తులేదు, ప్రజలు కూడా గుర్తులేదు. ఏదైనా ఒక పథకం పథకం పంపేది కూడా ఏది బాగాలేదు. పథకాలు చెప్పడానికి చాలా బాగున్నాయని క్షేత్రస్థాయిలో ప్రజలకి ఏం సరిగా అందలేదు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ పెన్షన్ అనేది పెంచింది రాజశేఖర్ రెడ్డి, మళ్ళీ ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫామ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజలు నిర్ణయించుకునే అధికారాలు తీసుకోవాలని ఈ ఊపు చూస్తే మీకు తెలుసు. అయ్యా ఒక మీటింగ్ పెడితేనే దీంట్లో ఫామ్ ఉంది కాదు చెప్తే ఫోన్లని చేస్తే చిన్న మీటింగ్ ఉంది, ఒకసారి వచ్చిపోండి 10 నిమిషాలు కోసం ఇక్కడ వచ్చిందో అది చిన్న మీటింగ్ కాదు. పూర్తిగా వెళ్ళాను 40 మంది కూర్చొని మాట్లాడటానికి అనుకున్నాను. అధ్యక్షుల వారు కూడా నాకు కూడా నువ్వైన పర్నికారెడ్డిని తెలిసింది, పర్నికారెడ్డికి ఎంత స్వాగతించాలో నాకు తెలిసిన ఆయన తెలిసింది. ధన్యవాదాలు అధ్యక్ష, అందరూ కూడా స్టేట్ కలిగిన నాయకులందరూ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపు. అంటే నాకు అసలు తెలియకుండా ఇంత షాక్ ఇచ్చిన మరికల్ అధ్యక్షులు, జాయిన్ ఇచ్చిన మా బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కోఆర్డినేటర్స్, ఉపాధ్యక్షులు, ఇక మా నిరంజన సైలెంట్ కిల్లర్ కామ్మోడే నవ్వుతూ నవ్వుతూనే అందరికీ తెలిపేశారు. ఇక మాకు వస్తారని అందరి సమస్యలతో కూడా డిక్లేర్ చేస్తున్నాను. చెప్పండి, రైతుల గురించి తెలిసి, లా గురించి తెలిసి, ప్రజలకు ఏదైనా చేసాలని ఆఫీసులకు తెలియడానికి ఉంది. చిట్ట వెంకటేశ్వరరెడ్డి గారు చాలా సన్నగిలుగా ఉండడం జరిగింది. వారి కూతుర్ని గెలిపించుకోవడమే కాదు, ఈ ప్రాంత ప్రజల్లో ఏదైనా కూడా మాట్లాడాలని రెడీ చేసి ఆమె కమిట్మెంట్ అనేది ఎలక్షన్ కాకుండా ఆమెకి తీసుకుని స్టార్ట్ చేసింది. ఈ ప్రాంత సమస్యలకి అన్నీ కూడా అన్న మీ సలహాలు సూచనలు అన్నీ కూడా తీసుకోండి.